ఏకాదశ బ్రాహ్మణము దీనికి తపో బ్రాహ్మణము తపస్సు. తపస్సు అనేది కూడా రెండు రకాలుగా మూడు రకాలు, కాగితము, వాచికము, మానసము. గీతలో కూడా వస్తుంది. ఇప్పుడు మీరు మామూలు స్టాండర్డ్ దృష్టాంతాలు చెప్పాలంటే కార్తీక మాసంలో చన్నీటి స్నానం చేస్తే తపస్సు అవుతుంది. చైత్రమాసంలో చన్నీటి స్నానం చేస్తే తపస్సు అవుతుంది. చైత్రమాసంలో చన్నీళ్ళే చేస్తాం. అదే ఎప్పుడు స్నానం చేస్తే నాకు అవకాశం కలుగుతుందంటే వీళ్ళు కుటుంబం అవకాశం వస్తుంది. చైత్రమాసంలో పిల్లలు పశువులు అన్నీ కూడా నీళ్ళలోనే కూర్చుని ఉంటారు. ఎప్పుడైనా జలాశయంలోకి వెళ్ళడం చైత్రమాసంలో వేయడం. కార్తీక మాసంలో నీళ్ళలో కూర్చొని స్నానం చేస్తే చన్నీళ్ళలో సమర్పిస్తే తపస్సు. అది కాగిత తపస్సు. శరీరానికి కొంత కష్టాన్ని నేర్పడం చాలా ఇంపార్టెంట్. వాచికమైన తపస్సు వాంగ్మయం తపవచ్చింది. పౌరుషంగా మాట్లాడుతాను. అనుద్వేగ కరం వాక్యం ఎదరవాళ్ళు ఎందుకు కష్టపడతాం? ప్రజలేదా నవ్వలేదు ఉన్నా నవ్వలేదు వెళ్ళినా మీకు మాట్లాడుతుంది అని ప్రేమగా చెప్పేయడం తప్ప పౌరుషంగా మాట్లాడకపోవడం, వాళ్ళకి కష్టం ఇవ్వకపోవడం, వాళ్ళకి చేసిన సేవ ఏదైనా ఉంటే చేయటం, పౌరుషంగా మాట్లాడకపోవడం అదో తపస్సు. వాళ్ళు పౌరుషంగా మాట్లాడినా మనం పౌరుషంగా మాట్లాడకపోవడం అదో తపస్సు. వాచికమైన తపస్సు. కానీ ఇక్కడ ఉపనిషత్తులో అందించబడలేదు భావనాత్మకమైన తపస్సు. మీరు భావన చేయాలి. ఆ భావన చేస్తే అది తపస్సు. ఏమిటి భావన చేయాలి అంటే ఏకద్వై పరమం తపద, ఏకద్వై పరమం తప. ఇది చాలా గొప్ప తపస్సు ఉంటుంది. అంటే మామూలు ఇందాక నేను చెప్పినటువంటి కాయికమైన తపస్సు ఉంటుంది, తీర్థయాత్ర ఇత్యాది తపస్సు ఉంటుంది, తర్వాత ఉపవాసం ఇత్యాది తపస్సులు ఉంటాయి, వాచికమైన తపస్సులు ఉంటాయి. అవన్నీ గొప్ప తపస్సులు. కానీ అన్నిటికంటే గొప్ప తపస్సు ఇది. ఇది భావనాత్మకమైన తపస్సు. సూక్ష్మం అయ్యి కొలది దాని విలువ పెరుగు. సో ఏదో మీకు ఇప్పుడు రేడియో, ఇంత రేడియో ఉందనుకోండి దానికి విలువ ఉండదు. ఇంత రేడియో ఉంటే దాని దీనికి విలువ పూర్వం డెబ్బై కార్డులు ఎదుర్కొంటే ఒక మనిషి పసుపు రావాలి. స్పూన్స్ అలాగా తిరుగుతూ ఏదో మోటార్లు పెట్టి ఎలా చేసి దానికి సూక్ష్మం అయ్యే కొరకు ఇంకెల్ ఎక్సైట్ అంటారు. అంటే దానికి విలువ ఎక్కువ. సో అలాగే కూడా భావన అనేప్పటికీ మనస్సులో ఇన్సైట్ ఉంటుంది బయటకే పరమంత. ఏంటంటే పరమంత పసుపు అంటే చూడండి, ఇది తన చక్కటి తపస్సు అని నాకు అనిపించింది. ఇది రోగం వచ్చింది. రోగం వచ్చింది. రోగం వస్తే దుఃఖం. ఆ దుఃఖాన్ని వీడు ఎలా, ఆ రోగాన్ని దుఃఖం తపస్సు చేస్తే ఉంటుంది, దుఃఖం ఉంటుంది. చన్నీళ్ళలో స్నానం చేస్తుంటే దుఃఖం ఉండదండి. దుఃఖం అంటే డిస్కంఫర్ట్ అండి, చాలా ఇబ్బందిగా ఉంటారు దుఃఖం. తర్వాత కొండ ఎక్కుతున్నారనుకోండి, చాలా మోకాలు ఎప్పుడు పుడుతూ ఉంటాయి దుఃఖం. అయితే మోకాల మీద కొండ వెళ్తూ మోకాల మీద చెప్తారు దుఃఖం. లేకపోతే ఇలా దొంగతా దేవాలయం చుట్టూ దొంగతా దుఃఖం. ఆ దుఃఖాన్ని తపస్సు కింద వాడు మార్చుకుంటారు. అలాగే రోగం వచ్చింది, జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఉంటుంది దుఃఖం. దుఃఖం అంటే డిస్కంఫర్ట్, దాన్ని తపస్సు కింద మార్చుకుంటారు భావం. ఇది వీడు ప్లాన్ చేసింది ఏం కాదు. వీటి ఆ రోగాన్ని ఈశ్వరుడు పంపించాడు. ఆ పంపించిన రోగాన్ని వీడు హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేసేసి దాన్ని ఎక్స్ట్రైన్గా మార్చేస్తాం. అప్పుడు ఏమైపోతుందో తెలుస్తుందండి, రోగానికి రోగానికి ఫలం ఏమిటి? డిస్ట్రెస్, పీడ. రోగం వల్ల పీడ కలుగుతుంది. ఈ పీడ ద్విధం, మానస పీడ, శారీర పీడ. శరీరానికి పీడ, మనస్సుకి పీడ. శరీర పీడ 5 నుంచి 10% నుంచి ఉండదు. క్యాన్సర్ కూడా, క్యాన్సర్ ఉంటే మనం కంగారుపడుతున్నాం కానీ క్యాన్సర్ వచ్చిన వాడు వాడికి వాడి మనస్సు కనుక బలమైన మనస్సు అయితే వాడు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. ఈ లోపల వాళ్ళ దాన్ని వాళ్ళ ఐటమ్స్ ఉండేవి, కోరిన ఐటమ్స్ జాగ్రత్తగా తీసుకొచ్చి నా ఉంటుంది. సరే బాగానే ఉంది.
సో అది తినేసి ఈ లోపల గంట అయింది, న్యూయార్క్ పెట్టి గంట అయింది, ఇంకా 13 గంటలు ప్రయాణం. అప్పుడే అనుకున్నాను ఇంకా మానందామని, అప్పుడు ఆ విజయం ఆ 4 గంటలు మర్చిపోయారు అనుకోండి, 4 గంటలు గట్టిగా అనుకున్నాడు వేరే పెయిన్. నన్ను అడిగితే ఈ లోకంలో అవుతుందనే వాటిలో శరీర పీడ అనే ఎలిమెంట్ అవుతుంది, శరీరానికి పీడ, అది పెద్ద వ్యాధికి పెద్ద పీడ ఉంటుందని మీరు అనుకుంది. ఒకప్పుడు మీరు రోడ్డు మనం నడుచుకుంటే కాలు పుచ్చుకుని ఇంకా మైలు దూరం వెళ్ళాల్సి వచ్చింది, గవర్నమెంట్ కాలు పుచ్చుకుంది అనుకోండి, ఆ మైలు నడక మీకు నరకం అయిపోతుంది, పెద్ద వ్యాధికి పెద్ద పీడ ఉంటుందని మీరు అనుకోండి. పీడ శరీర పీడ హెచ్చు తక్కువ ఉంటుంది శరీరం. అయితే పెద్ద వ్యాధికి పెద్ద ఏమవుతుందో తెలిసిన మానస పీడ, ఇమోషనల్ డిస్ట్రెస్. ఇప్పుడు ఈ ఉపాసన వల్ల ఇమోషనల్ డిస్ట్రెస్ అవతలికి పోతుంది, ఎన్నో ఇమోషనల్ డిస్ట్రెస్, ఎందుకంటే వీడు ఆ రోగాన్ని ఈశ్వరానుగ్రహంగా స్వీకరించి కూర్చుంటాడు. దేహానికి రోగం వస్తుందండి, ఏదో విషయం ఏదో రోగం వస్తుంది పోవాలి కదా, ఏదో రోగం వస్తుంది పోవాల్సిందే, దేహానికి వస్తుంది నాకు రాదుగా, దేహానికి వస్తుంది అనే దృఢమైన వివేకంతో ఉంటాడు. ఆ రోగాన్ని వాడు ఎలా తీసుకుంటాడంటే దానివల్ల కలిగే దుఃఖం ఉంటుండే డిస్కంఫర్ట్, ఇదిగో తపస్సు చేసే అవకాశం వచ్చింది నాకు. వ్యాహిత అంటే వ్యాధిని పొందిన వాడి ధారు హాను హకారం స్థానంలో కొన్ని చోట్ల ధా వస్తుంది, కొన్ని చోట్ల ధా వస్తుంది నహమేదానికి నద్ధం, అలాగే వ్యాధి వ్యాహిత వ్యాధి అహాకి ధరించడం, వ్యాధిని పొందిన వాడి దుఃఖమును అనుభవిస్తాడు, తప్పేదైతే దుఃఖము అనుభవిస్తాడు. ఇదే గొప్ప తపస్సు, ఇంకా వేరే తపస్సు ఉంటుంది, తపస్సు అంటే దుఃఖమే కదా. అయితే దీనికి ఒక కండిషన్, ఏమిటా కండిషన్? హైపలోకండి వ్యాధి వచ్చేస్తే వీడు మోక్షాన్ని పొందేడు, వ్యాధి వచ్చేస్తే మోక్షాన్ని పొందేడు. ఈ వ్యాధి రూపంగా కలిగే పీడ తపస్సే అని ఎవరు తెలుసుకుంటారో, ఆ విధంగా ఎవరు భావిస్తారో వాడు పరమలోకాన్ని పొందుతారు. కాబట్టి శరీరం అనారోగ్యం ఉన్నప్పుడు అందరికీ వచ్చిందే, అది వచ్చినప్పుడు ఇదిగో ఈ అనారోగ్యము ఇది తపస్సు. ఇప్పుడు జ్వరం వచ్చిందండి, మామూలు భోజనం మానేమంటే మీకు ఎలాగో మానేది, జ్వరం వచ్చింది, నాలుగ చేదుగా ఉంది, ఇస్ ది రైట్ టైం టు స్కిప్ ఫుడ్, అప్పుడు బ్రేక్ఫాస్ట్ మానేసేది, లంచ్ మానేది, సాయంకాలాన్ని ఇంప్రూవ్ అయితే చూసుకోవచ్చు. ఓకే, సాయంకాలాన్ని కూడా మానేస్తే ఏకాదశి, సాయంకాలాన్ని ఇంప్రూవ్ అయ్యి కొంత భోజనం చేస్తే అది కార్తీక సోమవారం అని భావన చేయాలి, అని భావన చేయాల్సింది. కొంచెం నాకు రోగం వచ్చేసింది, ప్రపంచం ఉంటా తేడా వచ్చేస్తుంది, రోగం వచ్చేస్తే నేను ఆఫీస్కి వెళ్ళలేదు, అక్కడ వస్తానన్న పని అవ్వలేదు, ఆ చేస్తానన్న పని చేయలేదు, ఆ పేమెంట్తో రావాల్సింది ఉంటే అది రాలేదు, ఇక్కడ రోగం వచ్చి కూర్చున్నాను అని మేము ఇలా దుఃఖిస్తూ కూర్చున్నాను అనుకోండి, మన సందర్భం జరగబోతుంది, సంసారమే కలవు. అలా కాకుండా ఈ సంసారం ఇచ్చా వీటిలో మనం సాధించాల్సింది ఏది లేదు, పొందాల్సింది ఏది లేదు, చేయాల్సింది ఏం లేదు, మనం కర్తా కాదు భోక్తా కాదు, ఈ శరీరం ఏమి కాదు కాదు, దీనికి ఏదో వ్యాధి వచ్చింది అంటే మనకి తపస్సు చేయలేదు కాదు, తపస్సు చాలా తక్కువ చేసావు, కొంత తపస్సు చేస్తే నీకు మంచిదని భగవంతుడికి వ్యాధిని నాకు పంపించాడు అని ఎవడైతే భావన చేస్తాడో వాడు ఉత్తమమైన లోకములను పొందుతాడు. ఉత్తమమైన లోకం అంటే చూసినండి, సర్వోత్తమమైన లోకము ఆత్మలోకము, ఆత్మలోకాన్ని పొందుతారు. ఏదద్వై పరమం తపః, అయ్యా ఇదే నిశ్చయముగా గొప్ప తపస్సు. వై అంటే నిశ్చయముగా, పరమం అంటే గొప్ప తపస్సు. ఏమిటండి కింద ఏమిటి గొప్ప తపస్సు? ధాకి సమంతో ధాపెట్టుకోవాలి,
జ్వరాది పరిగృహీత సన్ వ్యాధి బాధిన పడినవాడు. వ్యాధి అంటే ఏమిటి? జ్వరం. ఎవరండి క్యాన్సరే మొక్కలేదు, ప్రతిదానికి జ్వరం వస్తుంది కదా, ఎవరికైనా వస్తుంది జ్వరం. జ్వరము మొదలైన వాటి చేత వీడు అంటే పట్టుకోబడిన వాడు, జ్వరము మొదలైన వాటి గుంపిట్లో ఉన్నవాడు, పరిగృహీత అంటే పట్టుకో అది పట్టుకుంటున్నాం, జ్వరం పట్టు అంటే జ్వరం గుంపిట్లో ఉంటాడు. కాదో బస్సు ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది కానీ వెళ్ళలేదు, అలా మంచమే మొదలవుతాడు. ఎందుకని? జ్వరం పట్టు కూర్చుంది, జ్వరం గుంపిట్లో ఉంటాడు, ఏ పని చేయలేదు. ఆది శబ్దం చేత నొప్పి, కడుపులో నొప్పి వస్తుంది, ఏమని చేయలేదు. ఈ కరెంట్ సో అటువంటి సందర్భం, ఆ సందర్భంలో అయితే మందు వేసేసుకోవాలి, మందు ఏమంటే వేసేసుకోవాలి. మందు మానే కదా, ఈ మందుకి సబ్స్టిట్యూట్ కాదు. కొంతమంది ఎవరిని ఇచ్చి పనులు చేస్తారు, అది ఇచ్చి ఎవరిని కూడా మందు వేసుకుని తపస్సు భావన చేయాలి. కాబట్టి ట్యాబ్లెట్ సంపాదించి వేసేసుకుని ఆ ఇది ఆ మందు కూడా ఎలా వేసుకోవాలి? ఈశ్వరుడు ధర్మవంతుడు. సో ఔషధం జాన్హవీతో వైద్యం నారాయణ హరి. శరీరే జర్జరి భూమే వ్యాధికి వస్తే కలేవలే, ఔషధం జాన్హవీతో వైద్యం నారాయణ హరి. ఆ శ్వాసం గుర్తు చేసుకుని దాన్ని స్పిరిట్ అర్థం చేసుకుని ఆ ట్యాబ్లెట్ వేసేసుకుని ఆ నొప్పిని ఇదిగోని నొప్పి వచ్చింది, ఇదిగోని తపస్సు చేస్తున్నాను, ఏకాదశి ఉపవాసాలు మానేశాం కదా, ఒకవేళ ఇవాళ ఏకాదశి, కార్తీక సోమవారం ఉపవాసం మానేశాం, ఇవాళ కార్తీక సోమవారం, మీరు దేవాలయం చుట్టూ వెళ్ళి తపస్సు దొరకడం చేశాము, కొన్ని ఉండగా ఎప్పుడు ఇంకో ఈ ఒళ్ళు ఉంటే ఏం చేయవచ్చు. ఈ ఒళ్ళునప్పుడు ఉంటాయి కదా, ఒకళ్ళ మీద ఎక్కారనుకోండి, ఒళ్ళునప్పుడు ఉంటాయి కదా, జ్వరం వచ్చినప్పుడు ఉండిగా ఉండదు. ఇదంతా తపస్సు అని భావన చేయాలి. అలా చెప్తారు, మందు వేసుకుని శ్రీకృష్ణ నామాన్ని స్మరించమని అభిప్రాయం. సో మందు వేసేసుకుని శ్రీకృష్ణుని స్మరిస్తూ ఉన్నారు. ఇంకా భక్తులు అలా చెప్తారు, ప్రాక్టికల్ గా ఉండాలి. మందు వేసుకుని ఆ తర్వాత రామనామాన్ని స్మరించడం చేయాలి. కాబట్టి అలా ఎవరైతే ఆ నొప్పిని తపస్సు మీద భావన చేస్తాడు, అంటే భావన వెళ్ళి వాళ్ళు తిట్టుకుంటూ కూర్చోవడం కంటే, అయితే తరలు తిట్టుకుంటూ కూర్చోవడం కంటే అది తపస్సు మీద భావన చేస్తే అయిపోయింది కదా. తదే తత్పరం తపహే, అలా తలపోయేవారు చింత ఏంటంటే అలా తలపోయేవారు. సరే కానీ ఇవాళ కాదు, ఇప్పుడు దశమి నాటి జ్వరం వచ్చిందనుకోలేదు, పోలండి ఇవాళ దశమిని నేను ఏకాదశిగా వచ్చింది, ఇది నేను ఏకాదశి కలతో ఉపవాసం చేస్తున్నాను. ఎలా రెండు జ్వరం పెట్టింది అనుకోండి, ఈ ఏకాదశిని ద్వాదశిగా మార్చేసుకుని ద్వాదశి పాలన చేసుకుంటున్నాను. చింత చేయకపోతే మొన్న అమెరికాలో అడిగారు, ఏమన్నా ఇప్పుడు ఏకాదశి ఇండియాలో వచ్చింది, ఇక్కడ ఎప్పుడు వస్తుందని అమెరికాలో నన్ను అడిగారు. లేదు మేము అడ్వైజర్ని, నాకు తెలుసు ఒక టాపిక్ కాదు, అయినా ఆలోచన నేను తెలియదు అని చెప్పడానికి సలహా ఇస్తే ఆలోచించి ఆలోచించుడు. ఇప్పుడు నీవు అమెరికా ఇండియాలో, ఇప్పుడు ఇండియాలో నీ అమ్మాయితో మా అబ్బాయితో మాట్లాడారు, మనం మాట్లాడారు అప్పుడు మీరు ఎప్పుడు మాట్లాడుతున్నారు? ఇప్పుడు 9 నేను ఫోన్ చేసి మాట్లాడారు అంటే ఇప్పుడు మాట్లాడుతున్నారా, లేక మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారో ఆవిడ నిన్న మాట్లాడుతుంది, అలాగా కాదుగా, అలా కాదుగా, అలాగే అలాగే ఉందిగా. మీరు ఇప్పుడే మాట్లాడుతున్నారు, ఆవిడ కూడా ఇప్పుడే మాట్లాడుతుంది, కాదండి కాదండి, నేను ఇప్పుడు మాట్లాడుతున్నానో ఆవిడ నిన్న మాట్లాడుతుంది, అలా ఉంటుందా? అలా ఉంటుంది కదా, కాబట్టి ఇప్పుడు ఇండియాలో ఏకాదశి అయితే ఇప్పుడు ఇక్కడ కూడా ఏకాదశి అని చెప్పారు. వాళ్ళు నేను చెప్పేదని వాళ్ళు ఆరాలు ఉపవాసం తర్వాత వాళ్ళు ప్రచారంలో కూడా పెట్టారు. ఈ స్వామీజీ ఇలా చెప్పేది మాకు ఇది నచ్చింది, అస్తమానం పంచాంగాలు క్యాల్కులేషన్స్ 10½ కలుపు 10½ తీసి ఈ సమస్యలు లేకుండా ఇంతకీ నేను ఇలా ఏదో ఆలోచించి
గురించి చెప్తే ఆ తర్వాత జ్యోతిష్ శాస్త్రం పొందుతున్న ఆయన ఆయన చెప్పిందే కాబట్టి చెప్పట్టు కూడా పోయింది అవునా చింతించడమే కాబట్టి రోగాన్ని పట్టుకుని తపస్సును ఎలా చింతిందా ఏదైనా కోరిక ఉండాలి కదా ఎంతో కొంత కోరిక ఉండాలి ఇప్పుడు త్రాడును చూసి పావని భావన చేయగలుగుతాడు కానీ ఏనుగు చూసి పావన అనుకోవాలి ఏదో కొంత కోరిక ఉండాలి ఉండిపోదు ఏడు కోరిక దుఃఖ దుఃఖమనే కోరిక వ్యాధిలో దుఃఖం ఉంటుంది తపస్సులో దుఃఖం ఉంటుంది సరిపడి ఆ దుఃఖమే దుఃఖం ఉంటే అనిందత అభిషేదు అనే మాట కోసం నేను భాష్యం చదవాలి ఇంకా మాట చదవాలి ఈ విధంగా ఎవరైతే భావన చేస్తున్నారో వాడు విద్వాన్ విద్వాన్ అంటే ఉపాసకుడు అని అర్థం విధ అంటే ఉపాసకుడు ఇలా భావన చేస్తే వాడే ఉపాసకుడు మనం ఎటువంటి దశమహావిద్యం ఉపాసన చేయాలి గాయత్రి ఉపాసన చేయాలి ఇవన్నీ మనం ఎక్కడ చేయగలుగుతాం మనకి జాగ్రత్త ఉపాసన దీనికోసం ఏం డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు కష్టపడక్కర్లేదు మీరు మంత్రాలు తంత్రాలు నేర్చుకోకర్లేదు సింపుల్ ఉపాసన సో కానీ మహోపాసనే సో ఈ విధంగా ఎవరైతే భావన చేస్తారో అటువంటి ఉపాసనకు అదే భావన ఆ ఉపాసన అది ఏమవుతుంది అది తపస్సు అయిపోతుంది కర్మక్షయ హేతువైన తపస్సు అదేమ తపో తపస్సు అయిపోతుంది కాబట్టి తపస్సు వల్ల ఉపకారం ఏంటంటే మనకున్న కర్మక్షయం ఈ కర్మబంధంలో ఉంటాను ఆ కర్మే మనల్ని బంధించబడుతుంది ఆ కర్మక్షయం కర్మక్షయం పెడితే మనము చాలా స్వీట్ తేలిపోయింది ఎవరైనా భోగాలను చూసుకుంటే వాళ్ళని చూసి అసూయి పడకూడదు వాళ్ళని చూసి మనము జారిపడాలి ఎందుకని వినియోగ చేపడుతుంది వాళ్ళు పోగాడు పాపం ఇంకా పాపం కష్టాలన్నీ ఎదరే ఉన్నాయి భోగాలను చూసుకున్నాడు పాపం అని జారి అసూయి పడకూడదు మనకు కష్టం వచ్చిందనుకోండి అబ్బాయి ఎంత భాగ్యం తపస్సు చేసేస్తున్నాడు ఇప్పుడు జ్వరం రాలేదు అనుకోండి పొద్దున్నే కాలం వస్తుంది ఆఫీసుకు పోయి లోపల వ్యవహారాలు చక్కడం జ్వరమే వచ్చేసింది అనుకోండి రాసిన వాడు ముఖాన్ని మానేసి ఇలా ఫోన్ చేసి జ్వరం వచ్చిందండి అంటే వాడు మాట్లాడుతున్నాడు స్మరించుకుంటాం ఈ మూడ ఏమీ చేయటం బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు భోజనం చేయట్లేదు ఏమీ అంటున్నాడు ఏ పని చేయటం ఏ కార్యక్రమం ఏ పుస్తకాలు చదవచ్చుంది ఏ పాఠాలు పొందుతుంది అలా మందరం వెళ్ళిపోవాలనుకుంటున్నాం ఈ ఒడిని జరుగుతుంది సరే దేవాలయం చుట్టూ దొరిలే ఉంటుంటే సార్ తపస్సే గొప్ప తపస్సు కానీ ఒక కండిషన్ పెడుతున్నారు సార్ రెండు కండిషన్ పెడుతున్నారు అనిందత అభిషిందత షష్ఠి అనుకోవచ్చు సప్తమ గ్రంథం షష్ఠి నిందించకో వ్యాధిని తిట్టకో మీరు వ్యాధిని తిట్టారనుకోండి అది ఏమవుతుందంటే ఇప్పుడు దేవాలయం చుట్టూ మీరు దేవాలయాన్ని మోకాల మీద ఎక్కుతో ఈ దిగుమాలు పెట్టు మోకాలు పెట్టు అని ఎక్కితే అది తపస్సు ఉందా తపస్సు కాకుండా డబ్బులు కొడుతున్నా అప్పుడు ఏమనాలి ఆ డబ్బు ఉంటుందంటే డబ్బు లేకుండా ఉంటుందా తపస్సు కదా ఆ మాత్రం నొప్పి ఉంటుంది ఏం పర్వాలేదు కొంచెం ధైర్యం చేసుకుని చాలా ఎక్స్క్యూజ్ మళ్ళీ ఎక్కడ మోకాళ్ళ మీద అని ప్రోత్సాహం చేస్తే నేను అయ్యప్ప కొండకెళ్ళాను మూట వేసుకుంటాను ఎక్కలేకపోయాను సగం వెళ్ళి ఇక్కడ ఆయాసం వచ్చి ఎక్కలేకపోయాను అక్కడ కూర్చోం ఓ ముసలాయన ఎక్కుతున్నాడు నాకంటే పెద్ద ఆయన ఆయన ముసలాయన నాకంటే అందరు ముసలాయలు లేక ఆయన కొంచెం పెద్దవాళ్ళు ఎక్కువ నేను ఉండబట్టలేక నేను కూడా లేచాను వెంటలతో బరువుగా లేదా అని అడిగాను అడిగితే ఆయన అన్నాడు నేను కదుగా మోస్తుంటా అయ్యప్ప మోస్తున్నాడు నాకేమిటి బరువు మొత్తం వేదాంతం అంతా తెలియజేశాడు ఒక నేను ఏదో చెప్పిన పఠాలని ఎక్కడికో పోయాయి ఆయన చెప్పు ఆయన అప్పటి నుంచి ఆయన పక్కనే నడిచాను చాలా మంది మంది మాటలు చెప్పాడు తెలుగు వాడు కూడా కాదు అయినా కూడా ఏదో కొంత హిందీలో కొంత చూడలేదు కాబట్టి అనేది ఉందా
నిందించకూడదు. రోగం వచ్చినప్పుడు నిందించకూడదు. మనం చేసి మొట్టమొదటి మంది రోగం వచ్చినప్పుడు నిందిస్తాం. ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, ఎందుకంటే మన పనులన్నీ చెడిపోతూ ఉంటాయి. ఏ పని చేసుకోవడానికి మనం ఏం నొప్పి, ఏ పని చేసుకోవడానికి లేదు నొప్పి. నొప్పి కూర్చోబెట్టి పనులు చేసుకుంటూ ఉంటే కొంత ఇమోషనల్ గా స్థితిలో ఎదుగుతూ ఉంటాయి. ఏ పని ఉండదు నొప్పి, దాంతో ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. అంటే కర్మాసక్తి, సంసారాసక్తి, ఈ కర్మాసక్తి సంసారాసక్తి వీటికి ఫ్రస్ట్రేషన్ అనేది కలిగిస్తారు. కానీ ఇప్పుడు ఏంటి, బెస్ట్ టైం టు టేక్ రెస్ట్, నథింగ్ టు అకాంప్లిష్ ఇన్ దిస్ వరల్డ్, ఒక గొప్ప తపస్సు చేసేసుకున్నాను నేను అని మీరు అనుకుంటే, ఒకటి రెండు సార్లు అనేసుకుంటే, సో మెనీ వర్డ్స్ అనుకోవాలి, ఆ మాటలు అలా పెట్టుకుని అనుకోవాలి. అనుకుంటే అప్పుడు అంటే అర్థమేటో తెలుస్తున్నాండి, యు హ్యావ్ టు సే ఇట్ వెర్బల్లీ, ఫీల్ ఇట్ ఇమోషనల్లీ, థింక్ అబౌట్ ఇట్ ఇంటలెక్చువల్లీ, అండ్ దెన్ ఇంబైబ్ ఇట్ ఫుల్లీ. అలా వెర్బల్గా అనుకోవాలి, ఫీల్ అవ్వాలి మెంటల్గా, ఇమోషనల్గా ఫీల్ అవ్వాలి, ఇంటలెక్చువల్గా. ఇంటలెక్చువల్ అని చెప్పే సామాన్యము, దీనికి దుఃఖం ఉన్నది, దానికి దుఃఖం ఉన్నది, సామాన్య ధర్మం. ఉపనిషత్తులు చెప్పారు, శంకరులు ఇలా అన్నారు అని ఇంటలెక్చువల్గా తెలుసుకోవాలి, భావనలు పెట్టుకోవాలి. పెట్టుకుంటే యూ ఫైండ్ ఇట్ వెరీ సార్ సమస్య పట్ల కిందలో బియ్యం కింద అదే జ్వరాన్ని మీరు తిట్టుకుంటూ కూర్చుంటే పెయిన్, అదే జ్వరాన్ని మీరు ప్రశంస తపస్సు కింద భావన చేసుకుంటే పెయిన్ ఉంటుంది, పెయిన్ ఎక్కడికి పోతుంది, పెయిన్ ఉంటుంది. కానీ అది తపస్సు కింద మారిపోయి ఇమోషనల్ డిస్ట్రెస్ తగ్గిపోయి యూ విల్ ఫైండ్ ద పెయిన్ ఈస్ లెస్ ఆల్సో. You will not, you cannot guess the miracle can happen. Yeah, miracles can happen. Rogam poina kora nirashin, miracles can happen. Away miracles can happen. Annika taha, abhishimita taha. Ani, ali, dan tehu rasan chodhane, ketta kona, anindata taha. Ketta kona ame yavada ketta kona. రోగాన్ని తింటుంది, ఇతరులను తింటుంది, భగవంతుడు చెప్పే దీన్నే వివరణాత్మక అనువాదం ఉంటుంది. మామూలుగా అనుకున్న హాంటే అనువాదమే ఉంటుంది తింటకుండా. కానీ మరి అనుగతహ అనే పదంలో భగవంతుడిని తింటుంది, ఇతరులను తింటుంది, ఇన్ని మాటలు లేవు. అనువాదాలు కూడా ఫెయిత్ఫుల్గా ఉంటాయి కాబట్టి అవన్నీ బ్లాకెట్లో ఇచ్చి తింటకుండా మూడింటినీ తిట్టుకుంటారు. రోగం వచ్చిన మూడింటిని తిట్టకుండా తర్వాత అవిషీలత అంటే చూసిన ధైర్యమును కోల్పోకుండా, విషాదం అంటే ధైర్యమును కోల్పోకుండా. మా విషాదం అన్నది ఉండకూడదు, విషాదం అంటే వాళ్ళు నిరుత్సాహపడతారు, నేర్చుకుంటారు, నా వల్ల ఏమి కాదు అవోయనేస్తారు, అది చాలా తప్పు, చేతగారి మనం అయింది. విషాదాన్ని అంటే ధైర్యమును కోల్పోకూడదు. ఇష్టం వస్తుంది బాబు, క్యాన్సర్ వచ్చినా కూడా ధైర్యాన్ని కోల్పోకూడదు. వస్తారా ఉంటుంది దాని నన్ను అడిగితే డయాబెటీస్ కంటే క్యాన్సర్, డయాబెటీస్ ఇస్ ఏ స్లో కిల్లర్, వేరే క్యాన్సర్ ఇస్ ఏ ఫాస్ట్ కిల్లర్, బోత్ ఆర్ కిల్లర్స్. కానీ మీకు డయాబెటీస్ కిల్లర్ అనిపించు, డయాబెటీస్ కిల్లర్ అని కూడా మీకు అనిపించు, అదేదో పర్వాలేదు, అదేదో స్టేటస్ సింబల్ అని కూడా అనుకుంటాను. వేరే క్యాన్సర్ ఇస్ ఏ కిల్లర్ అని, బట్ క్యాన్సర్ ఇస్ ఏ బెటర్ డిసీజ్ దాన్ డయాబెటీస్ కదా. కాబట్టి ఏ రోగమైనా సరే కానీ మనం వాళ్ళని ఆహ్వానించాలి, అది వచ్చినప్పుడు మనం చెప్తాం, ఇంకా వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయడం అనేది అభ్యాసం చేయాలి. ఈ విషాదం అనేది అది నాన్ యాక్సెప్టెన్స్ కూడా వస్తుంది. ఇమోషనల్ డిస్ట్రెస్ అనేది ఎప్పుడూ ఒక స్టేజిస్తుండే, నాన్ యాక్సెప్టెన్స్ అంటే రెసిస్టెన్స్, యూ రెసిస్ట్ ఇట్ మెంటల్లీ, ఫిజికల్గా కాదు, మెంటల్లీ రెసిస్ట్ ఇట్ అండ్ దెన్ రిసెంట్ ఇట్, రిసెంటింగ్ దాన్ని తిట్టుకోవడం, నాకే ఎందుకు రావాలి, నేను ఇది పూజలు చేశాను కదా. తర్వాత అసలు ఈ అటిట్యూడ్ నేర్చుకోవడం, పీపుల్ నేర్చుకోవడం, వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు. ఎవరిని ఉత్తర కాశీలో చచ్చి ఎందుకు చచ్చిపోవాలి, అదే ఉత్తర కాశీలో చచ్చిపోయేందుకు సంతోషించవా, ఎందుకు చచ్చిపోవాలని అడుగుతానండి, ఎక్కడో వాడు చచ్చిపోయింది కదా,
ఎందుకు చచ్చిపోవాలో నీకు తెలుస్తుంది కదా, కనపడుతుంది కదా, కనపడుతోంది కదా. దేర్వాస్ రెయిన్ ఫాల్. ఎప్పుడు వచ్చింది? వర్షం ఎప్పుడు పడింది? వర్షాకాలంలోనే పడింది, కానీ వేసవకాలంలో పడలేదు. వర్షాకాలంలో రెయిన్ పడింది. మీరేమో మా అసలు నీరు వెళ్ళడానికి చోటు లేకుండా అన్నీ కూడా కవర్ చేసి పెట్టారు. ఎక్కువ నీళ్ళు వచ్చాయి, ఆ బిల్డింగ్ కూలింది, ఎవడో పోయాడు. మరి ఎందుకు పోవాలి అని ఎందుకు అడుగుతారు? అదో అవన్నీ ప్రాణం అనుకున్నారు. ఇవి కలిసి ఎందుకు పోవాలి? బస్సు కింద పడి ప్రాణం పోతే ఎందుకు పోవాలంటే బస్సు కింద పడితే ప్రాణం పోయాడు. యువంట అనగర్ దేశం కాదు, అనగర్ దేశం నుంచి చెప్తూ నేను ముందుకోవాలి. అంటే నువ్వు సన్యాసం కాబట్టి, అంటే నేను ఏదో ఊహించుకో. లేకపోతే ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర రెండు స్కానర్స్ ఉన్నాయి. కాబట్టి యాక్సెప్టెన్స్ అన్నది ఉండాలి. విషాదం ఉండవా అభిషేకం అనేది ఉందంట. తిట్టకూడదు, ధైర్యాన్ని కోరుకోకూడదు. అది తపస్సు, ఇది విజ్ఞాన తపస్సు, జ్ఞానమయమైన తపస్సు. ఎస్య జ్ఞానమయం తప, జ్ఞానము అంటే దర్శనం, ఆ విజ్ఞానం అదే తపస్సు. ఆ తెలివితేటలే తపస్సు. అటువంటి తపస్సు ఏం చేస్తుందో తెలుసుకోవడానికి పాపాలన్నింటినీ కూడా దహించి వేస్తుంది జ్ఞానము. కాబట్టి ఎవరైతే ఉపాసిస్తాడో వాడు సర్వోత్కృష్టమైన లోకములు జయించును, పుణ్యలోకములు జయించును. జయించడం అంటే పోతుడు అని అర్థం. జయించడం అంటే కర్మలు కట్టలు ఉంటుంది వాడు ముందు పొందాలంటే వీళ్ళు ఎదురు కాదు. జయించడం అంటే బ్రాకెట్ లో ఉంది పోతుడు. ఏమంటే పొందడం అయితే తమో బ్రాహ్మణం సగమైంది, ఇంకా సింగు సగం. మృత్యు రోగానికి చెప్పిన రోగం పక్కనే అవుతుందండి మృత్యు అంటే. కొందరు అంటారు ఇప్పుడు ఒంటింట్లో కూర్చుని లేకపోతే ఇంటి నడిమింట్లో కూర్చుని మృత్యు గురించి ఎందుకండి అంటే, నడిమింట్లో కూర్చుని మృత్యు గురించి మాట్లాడడం మానేస్తే శాశ్వతంగా వెళ్ళిపోతారా ఏమంటారు? మృత్యుకి ఎవడు భయపడతాడో అదే పాపం. మృత్యువుకు భయపడమే పాపం. మృత్యువుని అనలైజ్ చేయాలి. వినోభవే మహాత్మ అంటే అంటే మృత్యువుని అనలైజ్ చేయాలి. వినోభవే ఏమన్నారో తెలిసిన ఇది భారతీయులేనా వీళ్ళు? భగవద్గీత పుట్టిన దేశమేనా ఇది? ఏమిటి మృత్యు అంటే ఇంత భయపడుతున్నారు వీళ్ళు? ఏమిటి నా జాతి వాళ్ళందరూ ఇంత పిరికి పందలు అయిపోయారు? ఏమిటి అంటే ఎక్కడో మృత్యు వస్తే దాని గురించి ఇంతలా వెంగళం పెట్టేసుకుని బయటకు పోయి గంగారు పోయి ఎవరికి లేనట్టు. మృత్యు వచ్చే ముందు ప్రికాషన్స్ తీసుకోవాలి. కానీ మృత్యు వచ్చిన తర్వాత గంగోలు పెట్టి ఏమైందండి? కాబట్టి తర్వాత మృత్యువుని క్రిటిసైజ్ చేయడం అంతా కూడా ఘోరమైన సమస్య. మృత్యు వచ్చినప్పుడు మనం సెక్రటైజ్ చేయాలి. ఆ మృత్యు యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. ఏదో ఒక దోషం చేయబట్టి మృత్యు వచ్చింది కనుక ఆ దోషాన్ని పవర్గా గుర్తించి ఇటువంటి దోషం తప్పకుండా చూసుకోవాలి. అలాగేదో ఆలోచించుకోవాలి. కానీ దాన్ని గురించి చేయించాడు, మృత్యువుని గురించి చేయించాడు. తర్వాత మృత్యువుకి డబ్బు వెళ్ళగట్టడం ఇలాంటి పిచ్చి ఎక్కడ ఉంటుంది? మృత్యువుకి డబ్బు వెళ్ళగట్టడం అనేది పిచ్చి మనం భారతదేశంలో ఉంది. నేను ఎక్కడ పోతాను? నేను ఒక సన్నివేశం చూసి ముక్కు మీద వేలు వేసుకుంటాను. ఆ సన్నివేశం ఏంటంటే జనాల దగ్గర ఓ ఈ ఆర్చిలు కడతారు. ఈ పిచ్చి హైదరాబాద్లో ఉంది రోడ్డు కట్టంగా ఆర్చి ఒకటి కట్టడం. అసలు ఏ రోడ్డు ఇందుకు రోడ్డు దానికి ఇటు రెండు స్తంభాలు కట్టి ఆర్చి కట్టి ఆ ఆర్చికేమో అక్కడ రోడ్డు ప్రతి బస్తీకి ఆర్చి ఓల్డ్ అనుభవాలు వెళ్తుంటే రెండు ఆర్చులు అసలే రోడ్లు అక్కడ ఉంటుంది. రెండు రోడ్లు రెండు ఆర్చుల్లోకి వస్తుంది అంటే రెండు ఆర్చుల్లోకి వెళ్తుంటాయి. రోడ్లు ఒకటి దాని రోడ్లు వేసుకుంటే సరే ఆర్చి కట్టి డబ్బులు ఆ రోడ్లు వేసుకుంటే ఆ తర్వాత ఆర్చి కట్టారు. అలాంటి ఆర్చి ఉంటుంది ఆ గ్రామం. దాంట్లో సిమెంట్ తక్కువ వేశారు ప్రధానంగా. ఆర్చి కట్టేప్పుడు దానికి పంపారు నాలుగేది డిజైన్ వేసుకొని పేపర్ మీద పంపించేసుకుని దానికి బరువు వెళ్తుంది
లోడ్ బేరింగ్ ఏమిటి, క్యాలిక్యులేషన్ ఇంకేమైనా చేద్దామా లేకపోతే మా సంజయ్ రఘువనామే క్యాలిక్యులేట్ చేయలేదు పోరా, ఏదో అలాంటివి చేసి దాన్ని కొంత థియరిటికల్గా స్టార్ట్ చేసుకుని వెళ్ళాలి. అదేమీ లేదు, ఆ మేస్త్రి వస్తాడు ఇన్ని ఇటకలు కొనుకొస్తాడు ఓ ట్రాలీలో, ఓ ఇంత కంకర కొనుకొస్తాడు, ఓ కొంత ఇసుక తీసుకొస్తాడు, ఓ 1/4 బ్యాగ్ ఆఫ్ సిమెంట్ తీసుకొస్తాడు, అది ఎక్కడో దాగి ఉంటుంది వాడు సంజీవులోనో ఎక్కడో ఉంటుంది కొట్టుకుని వస్తాడు, వచ్చి కలపడం ఇది ఇలా ఇలా వెళ్ళాలని గీపుతాడు, గీపు ఏదో కడతాడు అలా కట్టాడు కాల్చి అది కూలి కూలి ఒకడే పడి అది చచ్చిపోయి చచ్చిపోతే బంధువులందరూ చేయరు, చుట్టుపక్కల వాళ్ళందరూ చేయరు, గ్రామస్థల అందరూ చేయరు, పెద్ద కలుపు ఆ బాడీ తీయమంటారు అక్కడి నుంచి రోడ్డు గడ్డగా ఉంది బాడీ. ఎప్పుడు చేస్తారంటే కలెక్టర్ వచ్చి నష్టపరిహారం డిక్లేర్ చేసిన దాక బాడీ తీయాలి. అంటే 8 గంటలు 10 గంటలు అట్ట పెడితే అప్పుడు కలెక్టర్ వచ్చాడు, వచ్చి కలెక్టర్ జైల్లో తీస్తున్నా వైష్ణుడు హీమైతే ప్రాసెస్ లోపల ఎమ్మెల్యే కూడా ఫోన్ చేశాడు, అంటే ఎమ్మెల్యే అన్నాడు లక్ష్యం చేయమన్నాడు, లక్ష్యాన్ని అనౌన్స్ చేద్దామని చూస్తున్నాం, కలెక్టర్ లక్ష్యం అనౌన్స్ చేస్తే డౌన్ 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 5 లక్షలు ఇవ్వాల్సి బాడీ అక్కడే ఉంది రోడ్డు గడ్డంగా. ఏమండి ఈ లక్షణం ఏమంటారు, ఈ సింపతి ఎలా ఉంటుందా, ఏమన్నా డౌన్ పోయిన వాడిని శవాన్ని బట్టి డబ్బులు వాళ్ళు ఇస్తామంటే మనం ఆంధ్ర మనం చూసినా వద్దంటే నీళ్ళు మాట్లాడదు కదా అక్కర్లేదు, వాళ్ళని కూడా గవర్నమెంట్ డబ్బు మనకు మనం ఉండడం ఉంటాను మనుషులు అయితే నేను ఎప్పుడు మేనల్లో వాళ్ళ తల్లి గారు పోయారు హాస్పిటల్కి తీసుకెళ్ళి పోయారు, ఆ డాక్టర్లు అన్నారు ఈ ఎళ్ళకి పోయిందండి ఇంకా మీరు సర్టిఫికేట్ పట్టుకెళ్ళి డెత్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళి మండల ఆఫీసర్ సిగ్నేచర్ తీసుకుంటే మీకు ఏదో కాంపెన్సేషన్ వస్తుందని అడుగుతుంది, ఆయన ఏమన్నా వస్తుంది నా కాంపెన్సేషన్ ఉంటుంది నా తల్లి చేసుకుంటాను అంతేగాని దేహాన్ని పట్టుకునే ఇచ్చులు పట్టుకునే ప్రొటిసైజ్ చేయడం దానికి డబ్బులు సంపాదించడము ఇదంతా కూడా చాలా మృత్యువుని అర్థం చేసుకోవాలి, మృత్యువు ఏదో ఎటువంటి దృష్టి మౌనం ఉండాలి అవతారికి తోషు అంటే మరణించబోవు వాడు ఎవరండి వాడు ఆ మరణించబోయి వాడు ఎక్కడున్నాడు చెప్పండి ఏ ఊళ్ళో ఉన్నాడు, ప్రతి వాడు మోషు నిల్లు పెట్టాడు కదా, ఇంకా అసలు డబ్బు వాటికి సరిగ్గా తెలియదు అది తెలిసిన అంటే 20 ఏళ్ళలో 10 ఏళ్ళలో అసలు అదే భూమి కాబట్టి ఐడియా ఈజ్ మోషు మరణించబోవు వాడు. అదేవిధంగా పైన జ్వరాన్ని రోగాన్ని ఎలా అయితే భావనలో పెట్టుకున్నాడో ఉపాసంలో మరణించబోవు వాడు, అదేవిధంగా ఈ క్రింద చెప్పిన విధంగా కల్పయ్యది కల్పన ఉపాసన అంతా కూడా కల్పనే చతుర్భుజుడు మనము ఉపాసన చేస్తాం అలా కల్పించుకో అలా భావన చేసుకో భావన చతుర్భుజుడని ఎందుకని మామూలు ధర్మార్థకామ మోక్షము 4 పురుషార్థాలు మాకు కావాలి కాబట్టి ఆయన చతుర్భుజం మన అవసరాన్ని బట్టి ఆయన అని అలాగా కల్పన చేసుకుని ఉపాసన ఉపాసకాన్ని కాద్యార్థం బ్రహ్మణో రూప కల్ప ఆ కల్పన అనే మన తప్పే కాదు కరెక్ట్ కల్పయ్యి కల్పయ్యి ఇలా కల్పించుకోవాలి. ఏమిటి కల్పించుకోవాలి, ఏమై మరణం తపేతమహ్యగుంహరీంహైవలోకం జయతి నిర్వాహ సృష్టి.